సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వెస్ అండర్సన్ డైరెక్షన్లో వచ్చిన ద ఆస్టర్ సిటీ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా మీ అందరికీ వెస్ అండర్సన్ మూవీస్ గురించి తెలిసి ఉంటుంది. ఆయన మూవీస్లో స్టోరీ విధంగా ఉన్న స్టోరీలో మాత్రం చాలా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అయితే ఆ క్యారెక్టర్స్ తీసుకున్న డిసిషన్స్ బట్టి స్టోరీలో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. సేమ్ ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లోనే ఈ మూవీ కూడా ఉంటుంది అనమాట. కేవలం ఈ మూవీ కాదు, ఆయన తీసిన ప్రతి ఒక్క మూవీ సేమ్ ఈ టైప్లోనే ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే మనకి జూన్ 16 థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. మన ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ అయిందో లేదో తెలియదు, కానీ ఫారెన్ థియేటర్స్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంకా అదేవిధంగా రీసెంట్గానే ఈ మూవీ ఒక హెచ్డీ ప్రింట్ అయితే రిలీజ్ అయింది. అలాగే ఈ మూవీ మన ఇండియన్ ఓటీటీలో అయితే ఇంకా ఎక్కడ అవైలబుల్గా అయితే లేదు. సో మన ఇండియన్ థియేటర్స్లో ఈ మూవీ అవైలబిలిటీ లేదు కాబట్టి హెచ్డీ వచ్చే తరపు ఎయిట్ చేసాను. సో హెచ్డీ వచ్చాక ఈ మూవీని హెచ్డీలో అయితే చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ యొక్క రివ్యూ గురించి మరుంటే, ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఆస్టరాయిడ్ సిటీ అని ఒక సిటీ అయితే ఉంటుంది. ఇంకా ఆ సిటీలో కొంతమంది పీపుల్ అయితే ఉంటారు. ఇంకా దాంతోపాటు ఆ సిటీలో కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతాయి. జరిగిన ఈవెంట్స్ వల్ల అక్కడ ఉన్న పీపుల్ ఎలాంటి నిర్ణయాలు తీసినారు, దానివల్ల అక్కడ ఉన్న పీపుల్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, చివరికి ఈ స్టోరీ ఏ విధంగా ఎండ్ అయింది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రమే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఈ మూవీలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మనం ఉంటే, ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి వెస్ అండర్సన్ యొక్క డైరెక్షన్ అయితే ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ అయితే మారింది. అయితే మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉన్నా కూడా వెస్ అండర్సన్ దాన్ని చూపించిన విధానం అయితే రియల్లీ సూపర్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే రియల్లీ సూపర్గా అయితే ఉంది. ఇంకా సెట్ డిజైనింగ్ అయితే రియల్లీ ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు కనుక వెస్ అండర్సన్ మూవీస్ని గమనించుంటే ఆయన మూవీస్లో ఏవి ఎలా ఉన్నా కూడా సెట్ డిజైనింగ్ అనేది ఖచ్చితంగా మెయిన్ పాయింట్గా అయితే ఉంటుంది. ఇంకా ఆ విధంగానే ఈ మూవీలో కూడా సెట్ డిజైనింగ్ అయితే రియల్లీ ఎక్సలెంట్గా అయితే ఉంది, దీనిలో సందేహం అయితే లేదు. ఇంకా వెస్ అండర్సన్ మూవీస్లో ఉండే మరో కామన్ పాయింట్ వచ్చేసి ఆయన మూవీస్లో కాస్త హ్యూజ్ క్యాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఆ పాయింట్లో చూసుకుంటే ఈమెలో అయితే ఆల్మోస్ట్ 20 మెంబర్స్ అయితే ఉంటారు. ఇంకా సగానికి పైగా అయితే హాలీవుడ్లో టాప్ యాక్టర్స్ అయితే ఈమెలోనే ఉన్నారు. ఇంకా యాక్టర్స్ అందరూ వాళ్ళ యొక్క రోల్స్కి జస్టిఫై అయితే చేశారు, దానిలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంకా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గురించి మరుంటే, స్టోరీ అంటే మరి అంటే పెద్ద స్టోరీ అయితే ఉండదు, కానీ జస్ట్ ఒక నార్మల్ స్టోరీలానే ఉంటుంది. అయితే ఈయన మూవీస్లో స్టోరీ ఎలా ఉన్నా కూడా స్టోరీ మధ్యలో వచ్చే కొన్ని సడన్ చేంజెస్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అయితే ఆ టైప్లో ఇందులో ఒక 2-3 సీన్స్ అయితే ఉన్నాయి, కానీ అవి మరీ అంటే ఇంపాక్ట్ ఇచ్చే విధంగా అయితే అనిపించలేదు నాకైతే. అంటే అవి బాగోలేదని కాదు, కానీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో వెస్ అండర్సన్ మార్క్ అక్కడ మిస్ అయ్యిందేమో అనే విధంగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే కూడా పర్లేదు, బాగానే ఉంది. సీటేజ్లో కూర్చోబెట్టలేకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్గా ఎక్కడ బోర్ లేకుండా ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే వెస్ అండర్సన్ మూవీస్ని ఇష్టపడే వారికి, ఇంకా హాలీవుడ్ మూవీస్లో ఇలాంటి కొత్త రకమైన మూవీస్ని చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ అయితే నచ్చుతుంది. కానీ రెగ్యులర్ అండ్ నార్మల్ ఆడియన్స్కి కమర్షియల్ మూవీస్ని ఇష్టపడే వారికి అయితే ఈ మూవీ ఒక స్లీపింగ్ పిల్లలాగా అయితే ఉంటుంది అనమాట. నాకైతే ఈ మూవీ నచ్చింది, కానీ అందరికీ ఈ మూవీ నచ్చుతుందని నేనైతే ఏం చెప్పలేను. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 6.8 నుండి 7 వరకు ఈ మూవీకి రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను చూడమని. సో ఫైనల్గా ఈ మూవీ యొక్క రివ్యూ గురించి మీకు డీటెయిల్గా అర్థమని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.